प्रमुख प्रोड्यूसर डायरेक्टर केतिरेड्डी जगदीश्वर रेड्डी चाला ఆసక్తికరమైన అంశాలు చాలా వివాదాస్పదమైన అంశాలు కూడా ఆయన ఇప్పుడు మనతో మాట్లాడబోతున్నారు. నమస్తే జగదీశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. ఇస్ టు స్టార్ట్ విత్ రీసెంట్గా ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్ అగో అనుకుంటా ఆయన కోసం మీరు స్టాలిన్ కోసం ఏదో పూజలు పునస్కారాలు అవి చేయించినట్టున్నారు. ఆయనకేమో పూర్తిగా పార్టీకే పూర్తిగా దేవుడు అంటే బొత్తిగా భయము భక్తి లేదు నమ్మకం కూడా లేదు. మేము తమిళనాడులో తెలుగు భాష కోసం కృషి చేస్తుంటాం. 2006లో అక్కడ నిర్బంధ తమిళ భాష చట్టం అని ఒకటి తీసుకొచ్చి తెలుగు లాంగ్వేజ్ లేకుండా కరుణానిధి గారు చేశారు. చేసిన తర్వాత చాలాసార్లు స్టాలిన్ గారిని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అటు సందర్భంగా ఆయన 2014లో మమ్మల్ని అందరినీ కలిసి అక్కడ వసూర్ అనే ఊర్లో నేను మా తండ్రి గారు చేశారు భాష సంబంధించి నేను మిమ్మల్ని అందరినీ కూడా పరిగణలోకి తీసుకుంటాను భాషకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో నా వరకు నేను నా వంతు బాధ్యతగా ఆ హామీని ఆధారం చేసుకుని తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా స్టాలిన్కి మద్దతు తెలపాల్సిందిగా ఓపెన్గా చెప్పడం జరిగింది. చెప్పి 2-3 దగ్గర కూడా ప్రచారం కూడా చేయగలిగింది. అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కొంచెం మోటివేట్ చేసి వాళ్ళందరినీ ఎందుకు మనం తెలుగు స్టాలిన్కి ఓటేయాలా అనే దాని మీద వాళ్ళని వివరించి అంతా చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత జరిగిన సంఘటనలో ఇటీవల ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం పేరేంటంటే 10 నెలల పాలనలో 10 సంవత్సరాల ప్రగతి సాధించిన ముఖ్యమంత్రి అని ఒక ప్రోగ్రాం చేసి దాంట్లో 5 డేస్ సోషల్ యాక్టివిటీస్ అండ్ వివిధ ఆలయాల్లో పూజలు అవి ఇవి చేయడం జరిగింది. తిరుత్తునైతేమి అదేవిధంగా శిరిడి అసలు ఆ పార్టీయే దేవుడికి వ్యవహారానికి పూర్తిగా వ్యతిరేకం కదండి. భక్తి ఏదంతా మూఢనమ్మకం కొట్టిపారేసి యాంటీ హిందూ ప్రాపగేషన్ అంతా ఎక్కువ నడిపిస్తూ ఉంటుంది కదా ఆ పార్టీ. అది జనరల్గా వచ్చి వాళ్ళ ఎజెండా అదే. వాళ్ళు డీకే అని ఒక పార్టీ ఉంటుంది ద్రవిడ కజగం. ఆ పార్టీ ఏదైనా పెరియార్ అని ఆయన తెలుగు అయిన ఆయన కూడా ఆయన దేవుడు లేడు దేవుడు అది ఇది అని దేవుడి మీద వ్యతిరేకంగా ఉంటే దాంట్లో నుంచి వచ్చిందే ఈ పార్టీలన్నీ ఈ ద్రవిడ పార్టీలన్నీ. కాబట్టి అదే ఎజెండాతో ఉన్నారు కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి మొన్న కూడా స్టాలిన్ గారి వైఫ్ దుర్గా గారు రావడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని శారద దాంట్లో శారదాపీఠానికి వెళ్ళి రాజశ్యామల హోమం కూడా చేయించుకున్నారు ఆయన కుటుంబ రాజశ్యామల హోమం కూడా చేయించుకున్నారు. అదంతా ఏం లేదండి ఊరికి ఏంటంటే రాజకీయాల కోసం అవసరాల కోసం కాకుండా దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నమ్ముతున్నారు కాబట్టి ఆయన నమ్మకపోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నమ్ముతున్నారు కాబట్టి అందులో భాగంగా మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి మనం దేవుడిని మొక్కుకున్నాం అన్నమాట. అట్లా ఏమి దాంట్లో ఉన్న థింగ్ ఏంటంటే 40 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు అత్యధికమైన పార్లమెంట్ స్థానాలు దక్షిణాది రాష్ట్రంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలో కానీ 40కి 40 సీట్లు కానీ మీరు ప్రజలందరూ కలిసి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆయనకి ఇస్తే రాబోయే రోజుల్లో జరిగే పార్లమెంట్ ఏంటి ఆయన దానికి బేసిస్ ఏంటి? 26 సీట్లతోటి దేవేగౌడ అయిపోయాడు కాబట్టి 40 సీట్లు తెచ్చుకుంటే ఈయన కూడా అయిపోతాడనా? అలా కాదు. సౌత్ మొత్తం ఎప్పుడు కూడా దక్షిణాది వివక్షకు గురవుతుంది. మనం చూస్తున్నాం ఎప్పుడో కొన్ని సంవత్సరాలుగా మనం ఈ అంశం మీద మాట్లాడుతున్నాం. దక్షిణాది నుంచి ఎక్కువగా ఫండ్స్ కానీ ఏదైనా పన్నులు కానీ అవన్నీ ఎక్కువగా లార్జెస్ట్ పేయర్స్ మన వాళ్ళే ఉంటారు. ఉన్నప్పటికి కూడా ఉత్తరాది పార్టీలు మనల్ని అనగదొక్కుతున్నాయి అన్నమాట. వాళ్ళు అధికారంలో ఉంటే ఇప్పుడు అదే ఉదాహరణగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా బడ్జెట్ కంటే అబ్నార్మల్గా ప్రైస్ డబ్బులు అక్కడి నుంచి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లారు కంబైన్డ్ స్టేట్లో. కాబట్టి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక రకంగా అది వాళ్ళ అధికారంలో ఉంటేనే ఒక రకంగా జరుగుతుంది. వాళ్ళ అధికారంలో లేకపోతే అణచివేతకు గురి చేస్తున్నారు. కాబట్టి దక్షిణాదిలో ఉన్న రాజకీయ పార్టీలు అని ఒకటి కావాలి. కేవలం దక్షిణాది ఎందుకు వివక్ష గురి అవుతుందంటే గతం కొన్ని రోజుల నుంచి ప్రధానమైన డిమాండ్లు కొన్ని ఉన్నాయి. మేము ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసేయాలంటే ఢిల్లీకి పోవాల్సి వస్తుంది. అదేవిధంగా దక్షిణాదిలో ఒక బెంచ్ పెట్టమని, అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క కార్యాలయం ఒక 2 రోజులు ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఒక 2 రోజులు, అదేవిధంగా ఢిల్లీలో ఒక 2 రోజులు ఉండే వర్కింగ్ డేస్లో కొంచెం
అంటే ప్రైమ్ మినిస్టర్స్ క్యాంప్ ఆఫీసెస్ ఉండాలని ఉండాలి ఉంటేనే దక్షిణాది రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్ని కూడా తెలుసుకునేదానికి ఒక అవకాశం ఉంటుంది ఆ ఆఫీసర్స్ ఇచ్చే ఫీడ్‌బ్యాక్ కాకుండా ప్రధానికి ప్రత్యక్షంగా దక్షిణాదితో సంబంధం ఉంటుందనే ఒక ఉద్దేశంతో కొన్ని రోజులుగా మా డిమాండ్ ఉంది దక్షిణాది వివక్ష గురవుతుందని ఎందుకంటే కేవలం వివక్షకి ఎందుకు గురవుతుందంటే దక్షిణాదిలో 130 స్థానాలు మాత్రమే ఉన్నాయన్నమాట పార్లమెంట్ స్థానాలు దీంట్లో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉత్తర దక్షిణ దైవంగా ఉంటున్నారే కానీ అందరి కలిసి కట్టుగా మా మేము దక్షిణాది ప్రాంతానికి చెందిన వాళ్ళం మా ప్రాంతం ఈ విధంగా వివక్షకు గురవుతుంది మేమందరం ఒకటే అని ఒక నినాదంతో ముందుకొస్తే ఈ 130 120 130 లో ఒక 120 అంటే ఆ నినాదంతో ముందుకు తీసుకెళ్ళగల దక్షత స్టాలిన్ కుందని మీరు అనుకుంటారా ఖచ్చితంగా అప్పర్ హ్యాండ్ లో ఉన్నాడు ఈ రోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 25 ఇక్కడ తీసుకుంటే 17 అదే విధంగా కర్ణాటక అయితేమే పాండిచేరి ఒక స్థానం ఆ స్థానం ఎట్ట దీంట్లో కలుస్తుంది తమిళనాడు 40 స్థానాలు అదే విధంగా కేరళ కేరళలో కూడా తక్కువే కదా కాబట్టి ఏందంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి మొన్న కూడా 39 స్థానాల్లో కాంగ్రెస్ అలయన్స్ లో వచ్చినాయి ఒకే స్థానం ఏఐడిఎంకి వచ్చింది కాబట్టి ఏందంటే ఓపీఎస్ కొడుకు గెలిచాడు ఓ పన్నీర్ సెల్వం తేని అని ఒక కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఏంటంటే 40-40 అనే నినాదం ఇచ్చాం మనం 40-40 స్థానాల్లో విజయాన్ని చేకూర్చి రాబోయే రోజుల్లో దక్షిణాది నాయకత్వం కావాల్సినంత అవసరమైతే ఈ దేశానికి అవసరం ఉంది ఎందుకంటే పివి నరసింహరావు గారు దక్షిణాది ప్రైమ్ మినిస్టర్గా ఈ దేశాన్ని గ్లోబలైజేషన్ దిశగా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాడు ఎప్పుడు కూడా ఉత్తరాది వాళ్ళు ఉన్నంత వరకు ఏంటంటే డెవలప్మెంట్ అనేది శూన్యంగా ఉందన్నమాట కొన్ని రకాలైన సంస్కరణలతో ఒక నూతన భారతాన్ని నిర్మించిన ఘనత దక్షిణాది వాళ్ళకే దక్కిందని చెప్పవచ్చు ఇది ఏంటంటే ఆ లెగసీని పట్టుకొని ముందుకు తీసుకెళ్ళగలంటారా పివి గారి లెగసీని పివి గారి లెగసీ తీసుకొని వెళ్ళే దానికంటే కూడా పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి రైట్ అది ఎలాగంటే రాజకీయాల్లో సడన్ గా రాత్రికి రాత్రి వచ్చేలేదన్నమాట అతను ఒక విద్యార్థి యువజన నాయకుడిగా నుంచి అలా మొదలయ్యి పార్టీ కార్యకర్తలకైతే అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఒక డెవలప్ చేసుకున్నాడు అనమాట అతను పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం డెవలప్ చేసుకున్నాడు ఇప్పుడు నేనున్నాను నేను జయలలిత అది సహజ మరణం కాదు హత్య అని చెప్పి సిబిఐ దర్యాప్తు జరగాలని చెప్పి నేను కేసు వేయడం జరిగింది నేను ఒక సామాన్యుడిని అనుకోండి నాకు ఒక తెలుగు ఆర్గనైజేషన్ ఉంది ఆ ఆర్గనైజేషన్ తరఫున వేయడం జరిగింది వేసిన తర్వాత స్టాలిన్ అతను గమ్ముగా ఉండకుండా అవును నిజము ఇది దీంట్లో ఉంది దీన్ని తప్పకుండా కూడా విచారించవలసినంత అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పి నాకు సపోర్ట్ వాయిస్ వాయిస్ రేజ్ చేసి ఆ రోజు అన్ని పార్టీలు వాయిస్ రేజ్ చేసినాయి ఏది పిఎంకే అయితేమి రామదాస్ అయితేమి అందరు కూడా కరెక్ట్ ఆయన వాదనలో కరెక్ట్ ఎందుకంటే 75 రోజుల పాటు జయలలిత హాస్పిటల్లో ఏం జరిగింది అనేది సంక్షోభంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా నిజాయితీగా తెలియాలని ఆ కమిషన్ వేసేదానికి మేమందరం కారణం రైట్ వేసిన తర్వాత అది ఇప్పుడు స్టేలో ఉంది త్వరలో దాన్ని రిలాక్స్ చేస్తారేమో చూద్దాం ఎందుకంటే హాస్పిటల్లు ఈ చట్టాలు కొన్ని ఉన్నాయి కదా ఒక పేషెంట్ యొక్క డాక్యుమెంటేషన్ ఆమెకున్న జబ్బులు ఇవి తెలియజేసి పబ్లిక్ చేసే అంత రివీల్ చేయకూడదని రివీల్ చేయకూడదని ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఆ గ్రౌండ్లో దాన్ని స్టే అనేది ఇవ్వడం జరిగింది అపోలో హాస్పిటల్ అభ్యర్థన మేరకు.